ప్రకృతి ఒడిలో హాయిగా ఉయ్యలుగుతూ బతకాల్సిన మనం బతికితే చాలరా భగవంతుడా అని బతుకుతున్నాం. ప్రకృతి అంటేనే భగవంతుడు. అలాంటి ప్రకృతిని సర్వనాశనం చేసేసి తిరిగి మళ్ళీ ఆ ప్రకృతినే కాపాడమని బతిమాలుతున్నాం. అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొడుతున్న మనం ఇంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నాం? ఇవాళ మనం పడుతున్న ఇబ్బందులన్నీ మన తాతయ్యలు అమ్మమ్మలు ముందే ఊహించి వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిని కనుక్కున్నారు. వాళ్ళు ప్రకృతిని ప్రేమించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మనం ప్రకృతికి భయపడి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. భయపడితే మనం కళ్ళమే బాగుంటాం, అదే ప్రేమిస్తే మనం అందరం బాగుంటాం. అందుకే ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తూ వాళ్ళని ముద్దుగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పిలుచుకున్నాం. సరేనా? ప్రకృతి ఒడిలో హాయిగా ఉయ్యలుగుతూ బతకాల్సిన మనం బతికితే చాలరా భగవంతుడా అని బతుకుతున్నాం. ప్రకృతి అంటేనే భగవంతుడు. అలాంటి ప్రకృతిని సర్వనాశనం చేసేసి తిరిగి మళ్ళీ ఆ ప్రకృతినే కాపాడమని బతిమాలుతున్నాం. అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొడుతున్న మనం ఇంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నాం? ఇవాళ మనం పడుతున్న ఇబ్బందులన్నీ మన తాతయ్యలు అమ్మమ్మలు ముందే ఊహించి వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిని కనుక్కున్నారు. వాళ్ళు ప్రకృతిని ప్రేమించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మనం ప్రకృతికి భయపడి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. భయపడితే మనం కళ్ళమే బాగుంటాం, అదే ప్రేమిస్తే మనం అందరం బాగుంటాం. అందుకే ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరికీ సెల్యూట్ చేస్తూ వాళ్ళని ముద్దుగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పిలుచుకున్నాం. సరేనా?